రోజువారీ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. గరుడ వాహనంపైన శ్రీనివాసుని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివచ్చారు. మాడ వీధులన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. 4 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు టీటీడీ అంచనా వేస్తోంది. గరుడ సేవ దర్శనం సందర్భంగా ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లలో ఉండే భక్తులను సుపదం, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీలోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక భక్తులకు అల్పాహారం అందిస్తోంది టీటీడీ. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5,000 మంది పోలీసులు, 1,300 విజిలెన్స్ సిబ్బందితో తిరుమల క్షేత్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ తో అలరారుతోంది తిరుమల ప్రాంతమంతా కూడా. మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అతి ప్రధానమైనటువంటి గరుడ వాహనంపైన స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ ఉన్నారు, భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. అయితే స్వామివారికి ఉన్నటువంటి అన్ని వాహనాల్లో గరుడ వాహనము ఎందుకంత విశిష్టమైందంటే ఏం చెప్తారు? ఆదిశేషుకు సంబంధించింది. ఆదిశేషుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆశయ చిన్నశేష వాహనం వాసుకి కద్రువ కుమారుడు, శివుని మెడలో ఉన్న నాగభూషణం, ఈ ఇద్దరు కూడా అంటే రెండు నాగులు ఏవైతే ఉన్నాయో ఇవి నాగ జాతులు అత్యుత్తమమైనటువంటివి. ఈ గరుడ వాహనం అనేది స్వామివారి యొక్క నిజమైన వాహనం. గరుడు ఏ విధంగానైతే గరుడవంతుడు కద్రువకు వినతలకు కలిగినటువంటి ఏ పందెంలోనైతే గరుడు యొక్క కథ మనకు తెలుస్తుంది. వినతాపుత్రుడు, వైనతీయుడు అని, గరుత్మంతుడు అని, గరుడు అని పిలువబడ్డటువంటి ఈ గరుడు వాహనంగా శ్రీమన్నారాయణునికి ఈ కీర్తింపబడ్డాడు. శ్రీమన్నారాయణమూర్తి గరుడుని యొక్క శక్తిని చూసి తన వాహనంగా చేసుకున్నాడు. అంటే మనకు కనిపించేటటువంటి వినిపించేటటువంటి గరుడోపాఖ్యానంలో గరుడు మాతృదాసి విమోచనం చేశాడు. కద్రువకు దాసి అయినటువంటి తన తల్లి విమోచన నిమిత్తం ఇంద్రుడిపై దండయాత్ర చేసి అమృతాన్ని తీసుకొని వచ్చాడు. ఆ అమృతాన్ని తెచ్చి నాగులకు ఇచ్చి ఆ తర్వాత తన తల్లి దాసి విమోచనం చేశాడు. కాబట్టి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఈ కథను బాగా చెప్పుకున్నారు. తల్లి దాసి విమోచనానికి పుత్రులు పూనుకోవాలి అనేటటువంటిది. కాబట్టి ఆ విధంగా గరుడుని యొక్క కీర్తి ప్రతిష్టలు మనకు మహాభారత కథలు గరుడోపాఖ్యానంలో కనిపిస్తాయి. అలాంటి గరుడు శ్రీమన్నారాయణమూర్తికి వాహనంగా ఉన్నాడు. గరుడ వాహనారూఢం వేద వేదాంత కీర్తితం భక్త పాలన సంతుష్టాం వెంకటేశమహం భజే అని గరుడ వాహనారూఢుడైనటువంటి వేద వేదాంతాలు తెలిసినటువంటి వారైనటువంటి వేద వేదాంతాలు చేత కీర్తింపబడే వారైన భక్త పాలన సంతుష్టుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం భజిస్తాను అని ఈ వెంకటేశ్వర స్వామి స్తోత్రంలో చెప్పుకుంటారు. గరుడు నిజానికి ఏ విధంగా గొప్పవాడు అనేటువంటి చెప్పడానికి ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తాడు.
అట్లా ప్రారంభం చేస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపులో గరుడ ధ్వజాన్ని అవతరణం చేస్తారు. మొదటి రోజు ఆరోహణం, ఆ తర్వాత అవతరణం. కాబట్టి గరుడుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ విధంగా వ్యాపించి ఉంటాయి. ఈ సందర్భంలో శ్రీమన్నారాయణమూర్తి బయలుదేరిన కానీ గరుడిని ఏమే వెళ్తుంటాడు, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేను కూరా అనేటటువంటి విధంగా ఉన్నటువంటి కీర్తన కూడా మనకు వినిపిస్తుంది. కాబట్టి ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు.